ETF index మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకొని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే రామ్ సార్ నమస్తే అండి చాలా మందిలో ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తున్నంత నేను అంటే చాలా బలంగా చెప్పగలుగుతాను ఏం డిస్కస్ చేయబోతున్నాం ఉమెన్స్ కి ఏం చెప్పబోతున్నారు అండి ఉమెన్ లో ఉన్న అతి పెద్ద సమస్య సాధారణంగా పదమూడు సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యే సమస్య ఏంటంటే అది ఏ వయస్సు దాకైనా ఉండొచ్చు ఇదో సమస్య కానీ సమస్య చెప్పాలని అంటే అవతల వాళ్ళు మళ్ళీ ఏమనుకుంటారో అని అసలు ఏమనుకుంటారో అన్న ఆలోచనే సమస్య ఈ ఈ సమస్యని మనం జనరల్గా ఫీర్ ఆఫ్ జడ్జిమెంట్ అంటాం ఏంటి ఫీర్ ఆఫ్ జడ్జిమెంట్ అవతల వాళ్ళు నన్ను ఏమని అనుకుంటారో అని ఆ జడ్జిమెంటు నా లైఫ్ మీద ప్రభావం చూపిస్తుందేమో అన్న భయం ఒక రీసెర్చ్లో తెలియదు ఏంటంటే చాలా ప్రతి పది మందిలోనూ కనీసం ఏడు మందికి ఈ భయం ఉంటుంది నేను ఏం చేస్తే ఏమనుకుంటారో చెయ్యాలనుకున్నది చేస్తే ఏమనుకుంటారో వేసుకోవాలనుకున్న డ్రెస్ చూస్తే ఏమనుకుంటారో నేను పాడాలనుకున్న పాట నా గొంతుతో పాడితే వాళ్ళకి నచ్చుతుందో లేదో ఫంక్షన్లో నేను వేసుకున్న డ్రెస్సు అందరికంటే బాగానే ఉందా అందరికంటే బాగాలేకపోయినా అందరూ మెచ్చేదిలా ఉందా ఈ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ వెంటాడుతూనే ఉంటుంది ఒక ఇది అంతర్గతమైన యుద్ధం ట్రూ సార్ ఈ యుద్ధం ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది ఈ యుద్ధం ఎవరితోనో అయితే పర్వాలేదు మనతోనే నడవడమే అది దురదృష్టం మన లోపల ఒక వ్యక్తి ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాడు బాగున్నావా బాగాలేవో ఒకసారి చెక్ చేయి వేరే వాళ్ళని అడుగు వాళ్ళ అభిప్రాయం తీసుకో వాళ్ళకి నచ్చిందో లేదో గమనించు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారో ఇందాక నవ్వింది అందుకేనా అని ఏ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఎగ్జాక్ట్లీ ఇది కనుక మీకు ఒక విషయం పట్ల రోజులో చాలాసార్లు ఈ ఆలోచన వచ్చిందంటే అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఆలోచనలు కూడా ఎట్లా ఉంటాయి అంటే ఒకటే కాదు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి ఐఎమ్ వీక్ ఐఎమ్ బర్డన్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఐ విల్ నెవర్ గెట్ బెటర్ ఐ వర్త్లెస్ అంటే వాళ్ళందరూ జడ్జి చేయడం వల్ల నేను ఇది అని అనుకుంటారు నో వన్ లైక్స్ మీ ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో ఇప్పుడు పరిస్థితి ఏంటి చాలా సాడ్గా ఉంటుంది నిజంగా సాడే యాక్చువల్గా శాడ్ అంటే సాడ్ కాదండి సాడ్ అనేది ఒక సైంటిఫిక్ నేమ్ ఎందుకంటే మన ఆలోచన ఇలా ప్రతిసారి మన మీద కాకుండా ఎవరైతే సొసైటీ మీద ఆ నలుగురి మీద ఎప్పుడు ఆలోచిస్తూ వాళ్ళు మెచ్చాలి వాళ్లకు నచ్చాలని ఆలోచిస్తున్నారో మీ జీవితంలో ఆ నలుగురిని ఎప్పుడు సాటిస్ఫై చేయలేరు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే ఒక నలుగురు మెచ్చాలి వాళ్ళు సాటిస్ఫైలని మనం పరితపిస్తూ ఉంటుంటామో పొరపాటును కూడా లైఫ్లో చేంజ్ అనేది ఉంటుంది ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఆ నలుగురు ఎవరో తెలీదు తెలిస్తే కనీసం వాళ్ళు వచ్చి చెబితే మీకు నచ్చింది నచ్చలేదని మార్చుకునే అవకాశం కావచ్చు అసలు ఆ జడ్జ్మెంట్ కావచ్చు క్లియర్గా కనిపించే అవకాశం ఉంటుంది ఉండరు కానీ క్రియేట్ చేసుకుంటాం ఈ నలుగురి గురించి ఆలోచించడమే సాడ్ శాడ్ అంటే ఏంటంటే యాక్చువల్లీ సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ సోషల్ యాంగ్జైటీ సొసైటీలో మీరు నడుస్తుంటే మీరు ఏ పని చేసినా మీరు మాట్లాడడం దగ్గర నుంచి డ్రెస్ కే డ్రెస్ వేసుకోవడం దగ్గర నుంచి మీరు నడవ నడుస్తూ ఉండడం దగ్గర నుంచి మీకున్న పర్ఫార్మెన్స్ ఏదైనా సరే పాట పాడడమో లేదా మీరు స్పోర్ట్స్లో ఏదైనా ఎక్స్పర్ట్ అయితే ఆ పని చేయడము ఇంటర్వ్యూ అటెండ్ అవడము ఏది చేసినా సరే అవతల వాళ్ళు ఎవరు నన్ను చూస్తున్నారో ఎన్ని కళ్ళు నన్ను చూస్తున్నాయో అన్న ఆలోచన చివరికి ఏంటంటే నేను ఏం చేయాలో మర్చిపోయి ఎవరేం ఏం చేస్తున్నారో చూడడం ఎక్కువ మొదలు పెడతాను బట్ ఇది చాలా మందిలో ఉంటూ ఉంటుంది రామ్ సార్ మీరు అన్నట్టు కానీ మేము వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి ఆడపిల్లల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను ఉమెన్స్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను మేము ఏం చెయ్యాలి అనుకున్నా వాళ్ళు ఏం చూస్తున్నారు మేము ఇప్పుడు ఏం మాట్లాడితే వాళ్ళు ఏమంటారు మేము ఇప్పుడు ఇది పర్ఫామ్ చేస్తే అక్కడ రిజల్ట్ ఏమొస్తూ ఉంటుందో వాళ్ళని మేము సాటిస్ఫై చేశామా లేదా సగం ఇందులోనే అయిపోతుంది జీవితం ఇలా ఆలోచించడం వల్ల నెంబర్ వన్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ పక్కన పెట్టేస్తారు మర్చిపోతాం తమ్ము తాము వ్యక్తపరుచుకునే భావాన్ని పూర్తిగా కోల్పోతారు తన టాలెంట్ని ప్రదర్శించుకునే ఆలోచననే మర్చిపోతారు జీవితంలో ఈ సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ ఉన్నవాళ్ళు ఎదుగుతున్న కొద్దీ ఏ స్థాయికి వెళ్ళినా సరే ఈ ఆలోచన వల్ల తమకున్న పొటెన్షియాలిటీ ఏదైతే ఉందో సామర్థ్యం ఏదైతే ఉందో ఆ సామర్థ్యాన్ని సంపూర్ణంగా మర్చిపోయి అందుకే మనం ఉన్న మహిళలు చాలామంది అనుకున్న పనులు చేయలేక జీవితంలో ముందుకు ఎందుకు రాలేకపోతున్నారంటే చాలామంది ప్రోగ్రామ్స్ చూస్తున్న వాళ్ళలో ఒక్కసారి గమనించండి ఈ సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ ఉన్నవాళ్ళు ఎస్ ఐ అని టైప్ చేయండి చాలామందికి ఇందులో మేము ఉన్నామని కూడా తెలీదు ఎపిసోడ్ కనుక మీరు స్టార్టింగ్ నుంచి వినుంటే పరితపిస్తూ ఉంటుంటాం మనల్ని మనం మర్చిపోయి ఎదుటి వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసమే ఎదురు చూస్తూ మన ఎక్స్ప్రెషన్ని మన ఫీలింగ్ని కూడా చంపేసుకోవడమే సోషల్ యాంగ్జైటీ డిసార్డర్ ఎవరైతే దీంట్లో ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి దాని నుంచి ఎలా బయటికి రావాలో కూడా ఖచ్చితంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అందుకే అండి చెప్తారు మీరు ఎలా ఉన్నా డు నాట్ అలో పీపుల్ టు డిమ్ యువర్ షైన్ మీ వెలుగును అవతల వాళ్ళు డిమ్ చేసే చేయడానికి అను మీరు అవకాశం ఇవ్వకండి యాక్చువల్గా కళ్ళు లేనిది వాళ్ళకి మీకు కాదు మీ వెలుగును తగ్గిస్తున్నారు వాళ్లకు మీ అందం చూసే మీ సామర్థ్యం చూసే మీ టాలెంట్ చూసే మీ స్కిల్ చూసే కళ్ళు లేవు దృష్టి లేదు దృష్టి లేని వాళ్ళు వాళ్ళకి ఎట్లాగూ కనిపించదు కాబట్టి వాళ్ళు గుడ్డి దీపం పెట్టుకుని ఉంటే ఆ గుడ్డి దీపాన్ని మీ దీపాన్ని వాళ్ళు లో చేస్తున్నారు మీరు అది అలో చేయకండి యు బీ కాన్ఫిడెంట్ యూ హ్యావ్ స్కిల్స్ డూ నాట్ వరీ అబౌట్ అదర్స్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ సి హౌ కాన్ఫిడెంట్ షీఈస్ షీఈ్ లుకింగ్ వెరీ కాన్ఫిడెంట్ సార్ కానీ మీరు మీరు చాలామంది సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ ఉన్నవాళ్ళు భయపడుతున్న వాళ్ళు మరి ఈ అమ్మాయిని మా అస్సలు చూడండి ఎట్లా ఉంది షీఈస్ అ ఇండియన్ ఏషియన్ వీల్ చైర్ మీద జీవితాంతం గడుపుతోంది షీజ్ అ మోటివేషనల్ స్పీకర్ మరి ఆమె కాన్ఫిడెన్స్ ఎలా ఉండాలి సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ ఎంత ఉండాలి ఆ నలుగురు ఏమనుకుంటున్నారో అని ఎంతగా ఆలోచించాలి ఈవిడికి ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే ఒక ప్లే గ్రౌండ్లో ఆట ఆడే ఒక ప్లేయర్కి ఎంత కాన్ఫిడెన్స్ అంతే కనిపిస్తుంది ప్లేయర్ చాలా అద్భుతమైన ప్లేయరే కానీ ఆవిడ అందరిలాగా కనిపించేంత కాన్ఫిడెంట్ మిగతా ఆ పరిస్థితిలో ఉంటే ఎవరికి ఇంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదేమో ఆవిడ కూడా డిజేబుల్డే వీళ్ళందరూ వాళ్ళ సామర్థ్యాన్ని నమ్ముకున్నారు ఇతరులు ఏం చూస్తున్నారో అన్న ఆలోచన ఎప్పుడూ మానేస్తారు మీరు ఎప్పుడైతే ఆ నలుగురు గురించి వాళ్ళ ఆలోచన గురించి వాళ్ళ యాక్సెప్టెన్స్ గురించి ఎప్పుడైతే పనిచేశారో మీకోసం మీరు పనిచేయడం మానేస్తారు ఒకవేళ అదే కంటిన్యూ చేయాలనుకుంటే ఈ శాడ్ జీవితాన్నే జీవించాల్సి వస్తుంది వీళ్ళు చాలామందికి ఇన్స్పిరేషనల్గా ఉన్నవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు దాదాపు పదహైదు వేల ఆరు వందల మంది ఆడవాళ్ళు ఒక గొప్ప పొజిషన్లో వీల్చైర్ మీద పాపులర్గా సోషల్ మీడియాలో వాళ్ళు ప్రజెంట్ వాళ్ళు ఉన్నారు వండర్ఫుల్ సార్ అంటే మీకు అన్నీ బాగుండి మీరు చేస్తున్న ప్రతి పనికి ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తే వీళ్ళు ఏం ఆలోచిస్తుండాలి వాళ్ళ ముఖంలో ఎక్కడైనా సరే ఎవరు ఎవరైనా ఏమనుకుంటున్నారో అన్న ఆలోచన కనిపిస్తోందా వాళ్ళు ఏమనుకుంటున్నారా అన్నదే వాళ్ళు అప్లై ఉన్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్న వాళ్ళు మన ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు వాళ్ళు ఒకటే నేర్చుకోవాలి ఏంటంటే నో నెగిటివ్ థాట్స్ అలౌడ్ అసలు ఎటువంటి నెగిటివ్ థాట్ని రానివ్వకూడదు రానివ్వకూడదు అంటే విజువలైజేషన్ ఎలా పనిచేస్తుంది లుక్ అట్ దిస్ యూ విజువలైజ్ ఎట్ విజువలైజ్ చేయాల్సిన దీని త్రీ స్టెప్స్ ఉన్నాయి ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ఆడవాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మీకు ఈ సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ ఉన్నా డిజార్డర్ అని నేను అన్నాను కానీ సోషల్ యాంగ్జైటీ ఉన్నవాళ్ళు చాలాసార్లు ఏ ఏ పనైనా చేయాలంటే మిగతా వాళ్ళ పర్మిషను అప్రూవలో కావాలని ఆలోచించేవాళ్ళు విజువలైజేషన్ ద్వారా కాన్ఫిడెన్స్ని ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు ఆత్మవిశ్వాసాన్ని మనం చేసే పని మీద మన నమ్మకాన్ని ఎట్లా పెంచుకోవాలి విజువలైజ్ చేయాలి ఎలా చేయాలి కామ్గా ఒక ప్లేస్లో కూర్చోండి బ్రీతింగ్స్ ద్వారా రిలాక్స్ అవ్వండి కళ్ళు మూసుకోండి దెన్ యూ హ్యావ్ టు క్రియేట్ ఎ సక్సెస్ బ్లూ ప్రింట్ సక్సెస్ బ్లూ ప్రింట్ అంటే నాకే గనక స్వేచ్ఛ ఉంటే నాకెవ్వరూ తెలిసిన వాళ్ళు నన్ను చూడాలన్న ఆలోచనే ఎవరికి లేకపోతే నేను ఆత్మవిశ్వాసంతో ఒక పని చేయాలనుకుంటే ఆ పనిని ఎలా చేస్తాను ఆ డ్రెస్ ఎలా వేసుకుంటాను ఆ పాట ఎలా పాడతాను ఆ ఆట ఎలా ఆడతాను నేను ఏదైనా సరే కాన్ఫిడెంట్గా నిలబడితే ఎలా ఉంటాను అన్న సక్సెస్ బ్లూ ప్రింట్ను కళ్ళు మూసుకొని క్రియేట్ చేయండి చేస్తున్నప్పుడు మీకు ఇమాజినేషన్లో స్వేచ్ఛ ఉంటుంది మీకు అక్కడ కూడా స్వేచ్ఛ కోల్పోతే దురదృష్టం అందుకే నెగిటివ్ థాట్స్ ఉండకూడదు అనుకున్నాను అక్కడ మీరు స్వేచ్ఛగా మీరు నిజంగా ఐడియల్గా ఏ భయాలు లేకపోతే ఇతరులు ఎవరైనా మనల్ని అప్రూవ్ చేయాలి అన్న భయం అస్సలు లేకపోతే మీరు ఎలా కనిపిస్తా అట్లా కనిపించినట్టు మిమ్మల్ని మీరు చూడండి ఆ బ్లూ ప్రింట్ క్రియేట్ చేసుకున్న తర్వాత కళ్ళు మూసుకున్న ప్రతిసారి మిమ్మల్ని మీరు అలా నడుచుకుంటూ కాన్ఫిడెంట్గా వెళ్తుంటే నేరుగా కింది నేల చూపులు కాకుండా స్ట్రైట్గా చూస్తూ మీరు వెళ్తుంటే వేదిక మీద ఎవరికీ భయపడకుండా మాట్లాడాలనుకున్నది మాట్లాడుతుంటే ఇంటర్వ్యూలో చెప్పాలనుకున్నది మీరు చెప్పాలనుకుంటే అట్లాగే బిజినెస్ ఐడియాని మీరు ఎవరేమనుకుంటారో నా ఐడియా ఏం ఆలోచించకుండా ఎగ్జిక్యూట్ చేయాలని అనుకుంటే అలాంటి వాళ్ళని నేను ఎలా ఉండాలని అనుకుంటున్నానో కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసి మిమ్మల్ని మీరు చూసుకోండి ఎలా కనిపిస్తారు మిమ్మల్ని మీరే చూసుకోకపోతే కాన్ఫిడెంట్గా ఎలా ఉంటారో ఈ ప్రపంచం మిమ్మల్ని చూడలేదు సో ఎప్పుడైతే మీరు అలా చూసుకున్నారో ఒక న్యూరాల్ నెట్వర్క్లో ఒక చేంజ్ జరుగుతుంది ఏం జరుగుతుందంటే మిమ్మల్ని భయపెట్టే ఆలోచనలు యుద్ధం చేస్తుంటాయో మీతో ఆ ఆలోచనలు బలహీనపడతాయి ఎందుకంటే మిమ్మల్ని మీరు చాలా బలంగా ధైర్యంగా కాన్ఫిడెంట్గా మీరు చూసుకున్నారు కాబట్టి ఇది భయపడుతూ అనుమానంతో ఆలోచనలతో ఉన్న దానికి ఆపోజిట్ కాబట్టి మీరు విజువలైజ్ చేసుకున్న ప్రతిసారి ఆ బ్లూ ప్రింట్ ఏం చేస్తుందంటే నెగిటివ్ థాట్స్ని బాగా బలహీన చేస్తుంటుంది అట్లా బలహీనం చేసినప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తున్న ప్రతిసారి ఒక పని చెయ్యే ముందు చేసే ముందు ప్రతిసారి మీరు ఈ విజువలైజేషన్ ఎప్పుడైతే చేస్తారో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు అప్పుడు ఎంతమంది ఉన్నా సరే నా డ్రెస్ బాగుందా అని ఆలోచించకుండా నేను వేసుకున్నానంటే బాగుంది కాబట్టి నేను వేసుకున్నాను ఇక నేను ఆలోచించక్కర్లేదని నలుగురిలో మీరు ఇంత ఆత్మవిశ్వాసంతో ఉంటే ఎలా ఉంటుంది అసలు ఎలాంటి వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారన్న ఆలోచన కూడా నేను చేయడం మానేస్తాను ఎందుకంటే నాకు అనవసరం ట్రూ అందరూ నాకు అందంగా కనిపిస్తారు నాకు నేను అందంగా కనిపిస్తే ఇది ఒక్క కనిపించే విషయంలోనే అట్లాగే అనిపించే విషయంలో పాట పాడే విషయంలో ఎక్స్ప్రెస్ చేసే విషయంలో ప్రజెంటేషన్ ఇచ్చే విషయంలో అసలు వాతావరణం అంతా పాజిటివ్ వైబ్స్ సార్ ఎక్కడ కూడా అసలు వెతకం ఎవరేం వేసుకున్నారు ఎవరేం చేస్తున్నారు ఎలా పోహం ఉండదు ఒక్క నెగటివ్ థాట్ మాత్రం ప్రశ్నించుకోవాలి ఏంటంటే మనం కూడా ఇతరులను జడ్జి చేయట్లేదు కదా ఎగ్జాక్ట్లీ ఇది ఎప్పుడైతే ఆలోచిస్తామో మిమ్మల్ని మీరు ఇట్లాంటి సందర్భాల్లో మీరు చూడాలని అనుకుంటే ఖచ్చితంగా విజువలైజేషన్ ప్రాక్టీస్ చేయండి క్రియేట్ సక్సెస్ బ్లూ ప్రింట్ చాలా మంది ఆడవాలకుంటూ ఉంటుంది ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వాలి అని చాలామంది ఆడపిల్లలతో నేను ఈ మధ్య కాలంలో ఎంతోమందితో ట్రావెల్ అయ్యాను ఎంతోమందితో ట్రావెల్ అవుతూనే ఉన్నాను ఎందుకు ఇన్ని ఇయర్స్ తర్వాత బిజినెస్ పెట్టాలని ఆలోచన వచ్చింది మీకు ఎందుకు ఇటువైపు టర్న్ అయ్యారు అన్నప్పుడు ప్రతి ఒక్క ఆడపిల్ల మాట్లాడే ఫీడ్బ్యాక్ నేను వింటాను సార్ చిన్న వయసులో పెళ్ళిళ్ళు అయ్యాయి పదిహేను ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు ఇప్పుడు ఏదో ఒకటి సాధించాలి చెయ్యాలి అని మాకుంది అందుకే మేము ఫ్యాషన్ ఇండస్ట్రీలో వచ్చి నేర్చుకోవడం కావచ్చు డిజైనింగ్ సంబంధించి నేర్చుకోవడం కావచ్చు ఫ్యాబ్రిక్ సంబంధించి నేర్చుకోవడం మేకప్ కావచ్చు ఇలా రకరకాలుగా ఏదో ఒకటి మేము కూడా నేర్చుకొని డబ్బులు సంపాదించాలి ఫస్ట్ చేతి వృత్తి ఏదో ఒక వృత్తి మా చేతిలో ఉండాలి మేము ఇండిపెండెంట్ అవ్వాలి మేము ఖాళీగా ఇంట్లో కూర్చోలేమనే ఆడవాళ్ళు చాలామంది ఉంటుంటారు బట్ అలాంటి వాళ్ళకి ఎక్కడో ఆగిపోతారు వాళ్ళకి గోల్ సెట్టింగ్ రాదు అంటే బయటికి వెళ్ళడం ఎలా అసలు గోల్ని ఎలా క్లియర్గా సెట్ చేసుకోవాలన్న పాయింట్ మీద వాళ్ళకి అవగాహన ఉండదు మన విజువలైజేషన్ ఫర్ ఉమెన్ ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటారు మన క్లాసెస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది రామ్సర్ కొన్ని మన సెషన్స్లో కూడా చెప్పడం జరిగిందండి బిజినెస్ పెట్టాలంటే కూడా ఒక ఐడియాను బిజినెస్ ఎలా తీసుకెళ్ళాలి అనే విషయాన్ని కూడా మనం చెప్ప చె అవును ఆ బిజినెస్ పెట్టి ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించడానికి గోల్ సెట్ చేయడానికి కావాల్సిన మెంటల్ ప్రిపరేషన్ గురించి ఇప్పుడు మాట్లాడడం సో విజువలైజేషన్ ఫర్ విమెన్ ప్రత్యేకంగా విమెన్ కండి వాళ్ళు లైఫ్లో ముందుకొచ్చి ఆత్మవిశ్వాసంతో జీవిస్తూ వాళ్ళ పిల్లల ముందు కానీ కుటుంబ సభ్యుల ముందు కానీ తలెత్తుకొని జీవించడానికి అవసరమైన విజువలైజేషన్ని అందించడానికి జూలై ట్వంటీ ఫిఫ్త్ నుంచి సెషన్స్ స్టార్ట్ చేస్తాం జూలై ట్వంటీ ఫిఫ్త్ సో జూలై ఇరవై ఐదో తేదీ నుంచి జరిగే ఐదు రోజుల పాటు జరిగే సెషన్లో డెఫినెట్గా విమెన్ ఈ ప్రోగ్రామ్ పూర్తిగా అటెండ్ అవుతే తన గురించి తానే కొత్తగా తెలుసుకునే అవకాశాలు చాలా ఇందులో కనిపిస్తాయి తప్పకుండా సార్ ఇందులో ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క రోజు నుంచి వాళ్ళు చేసే హోంవర్కే వాళ్ళని కంప్లీట్గా వాళ్ళ మైండ్ సెట్ పిక్చర్ తీసుకొస్తుంది మైండ్ సెట్ని మార్చేస్తుంది క్లియర్ పిక్చర్ జీవితం గురించి అవకాశాన్ని కల్పిస్తుంది సో అదే లక్ష్యంతో మనం స్టార్ట్ చేసాం జూలై ట్వంటీ ఫిఫ్త్ నుంచి విమెన్ ఫర్ విజువలైజేషన్ డెఫినెట్గా సార్ చాలామంది ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటి మా ఈ ఎపిసోడ్ మీ దాకా వచ్చింది అంటే యూనివర్స్ మీకు ఒక హింట్ ఇస్తుంది అని అర్థం ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటుంటారు ధైర్యం సరిపోదు ఇన్వెస్ట్మెంట్ ఉండదు ఐడియా ఉండదు ఎలా వెళ్ళాలో తెలీదు సపోర్ట్ జరగదు చాలా కారణాలు ఉంటూ ఉంటాయి యాజ్ ఏ ఉమెన్గా నాకు కూడా తెలుసు ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయని వాటన్నిటిని క్రాస్ చేసి ఒక స్టెప్ ఒక అడుగు ముందుకు వేయాలి అంటే మీకు ఇంత పెద్ద ఆపర్చునిటీ మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు జూలై ట్వంటీ ఫిఫ్త్ ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో రెండో ఫేస్ని చూపించే అవకాశం ఉంది సో తప్పకుండా మీరు జాయిన్ అవ్వండి కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రామ్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్ చాలామంది ఉమెన్స్ని ఇన్స్పైర్ చేసి బయటికి తీసుకొచ్చి ఒక చక్కటి ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి